విజయనగరం జిల్లా రాయదుర్గం టౌన్ మున్సిపాలిటీకి నూతనంగా బాధ్యతలు అధికారాలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ వైఎస్ఆర్సిపి అభ్యర్థి మెట్టు గోవింద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కలవడమే కాక మెట్టు గోవింద్ రెడ్డి ని సన్మానిస్తున్న విషయం ఈరోజు వార్తాపత్రికల్లో ప్రచురించడం చూసి ఈ విమర్శను బీఎస్పీ పార్టీ రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చిందనూరు నాగరాజు ఖండించారు. రాయదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించింది, మరియు ఆయన పార్టీ సమన్వయకర్తగా వ్యవహరించుతున్నారు. కనుక ఆయనను కలవడం, సన్మానం చేయడము పరిపాలన దృశ్య రాజకీయ వ్యతిరేకతగా అవుతుంది. సదరు మున్సిపల్ కమిషనర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు మేరకు జిల్లా రిటర్నింగ్ అధికారి కింద అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా అధికారాలు చేపట్టినారు. ఎన్నికల నియమ నిబంధనలను మేరకు ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఒక పార్టీ అందులోనూ అభ్యర్థిని ప్రకటించిన దృశ్య కలవడం, సన్మానించడం అత్యుత్సాహమే కనపరిచినట్లు ఉంది. దీనిని ఒక రాజకీయ పార్టీ రాయదుర్గం నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మరియు రాష్ట్ర కన్వీనర్గా ఖండించుచు ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మరియు కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నా పేరు చిందనూరు నాగరాజు, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాయదుర్గం బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి. ముఖ్యంగా ఈ మీడియా సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే, నిన్నటి రోజున కొత్తగా నియమించబడిన మున్సిపల్ కమిషనర్ గారు కిషోర్ గారు, ఆయన వైఎస్ఆర్సిపి అభ్యర్థి అయినటువంటి మెట్టు గోవిందరెడ్డి గారిని కలవడం జరిగింది, ఆయనకి సన్మానం చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో ఒక ఎన్నికల రిటర్న్ అధికారిగా ఉన్నటువంటి ఒక మున్సిపల్ కమిషనరు ఒక పార్టీ అభ్యర్థిని కలవడం అనేది ఎంతవరకు సబబు అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. దీన్ని ఈ విషయాన్నైతే నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మీరు ఆయన ఏ హోదాలో ఉన్నాడని చెప్పేసి ఈయన కలవడం జరిగిందో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు మీరు ఒక ఎమ్మెల్యేని కలిసినా ఒక అర్థం ఉంటుంది, నా వైపు చూడు, మీరు అభ్యర్థిని కలవడం అనేది అది సరైన పద్ధతి కాదు. అందుకు దీనిపైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారికి నేను ఫిర్యాదు చేస్తున్నా. ఇదే విధంగా ఏ అధికారి కూడా మీరు అభ్యర్థుల్ని కలవడం కానీ ఈ విధంగా చేస్తే కలెక్టర్ గారికి, ఎన్నికల అధికారికి మేము కంపల్సరీ మేము ఫిర్యాదు చేస్తాం. ఇలానే చూస్తూ ఊరికే ఉండే పరిస్థితి అయితే ఏముండదు. మీకు ఏ బాధ్యతలు అప్పచెప్పినారో ఆ బాధ్యతలు చేసుకుంటూ పోవాలి. కానీ మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని వీళ్ళని కలుసుకుంటూ పోతా ఉంటే మిగతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళకు ఉత్తాస్ పలికే దానికి మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చారా? మరి ఏ విధంగా వచ్చారు? మీరు ఎందుకు కలుస్తా ఉన్నారు? కలవడానికి కారణం ఏంటి? అసలు మీరు ఒక కమిషనర్ హోదాలో ఉండి ఇలాంటి పొరపాట్లు ఎలా చేస్తారని మాకైతే అర్థం కావడం లేదు. సరే, మీకు అభ్యర్థికి మీకు ఏమి సత్సంబంధాలు ఉన్నాయనేది కూడా ఒకసారి మీరు మీడియా ముందుకు వచ్చి చెప్తే కూడా బాగుంటుంది. మీకు ఆయన బంధువు అవుతాడా, లేకుంటే ఇంకా దేనికైనా మీరు సిద్ధమై ఆయనతో కలిశారా అనేది మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నా. ఈ విషయాన్ని అయితే మాత్రం నేను ఎన్నికల కమిషనర్ గారికి ఫిర్యాదు చేస్తూ కలెక్టర్ గారికి కూడా దృష్టికి నేను తీసుకెళ్తా. ఇలాంటివి ఇక ముందు జరిగిన బహుజన్ సమాజ్ పార్టీ సహించదని చెప్పేసి మీడియా పరంగా తెలియజేస్తున్నా. జై భారత్, జై భీమ్. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఆయన ఏమన్నా కలిశారు? అతను స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు ఇప్పుడు. ఆ విషయం మాకు తెలియదండి. ఆ ఎమ్మెల్యేని కలవలేదు, కానీ ఎమ్మెల్యే అభ్యర్థిని కలిసినాడు కాబట్టి నేను ఫిర్యాదు చేస్తున్నాను. ఎమ్మెల్యేని కలిస్తే ఎమ్మెల్యేని కలవచ్చండి కమిషనర్, అది తప్పు కాదు కదా. ఎమ్మెల్యే అభ్యర్థి ఇప్పుడు మీరు కూడా అంటే అభ్యర్థిగా ఉన్నారు, మిమ్మల్ని కలిశారేమన్నా? మమ్మల్ని ఎందుకు కలిశారని మీరు అడగడం కూడా, వాళ్ళు అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాబట్టి కలిశాడు. బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళని, టీడీపీ వాళ్ళని, ఒక మున్సిపల్ కమిషనరు అధికారి కదా, ఆయన ఎవరైనా కలిసాలి కదా అతను. నేను ఆయన ఎట్లా కలుస్తాడు, కలవకూడదు కదా.
నువ్వు అందరినీ, ఇప్పుడు ఎంతమంది అభ్యర్థులు ఉంటే వాళ్ళందరూ నీకు సమానమే, నువ్వు పోయి కలవడం ఏంటి, సన్మానం చేసి రావడం, ఏ హోదాలో పోయి చేసి వచ్చినావు, ఆయనకి ఏ హోదా ఉందని చేసి వచ్చినావు నువ్వు, ఇది తప్పు కదా. దీన్ని అయితే తీవ్రంగా ఖండిస్తాను. నేను ఆర్జేడీకి కూడా ఫోన్ చేస్తాను, నేను ఇప్పుడు ఆర్జేడీకి కూడా ఫోన్ చేసి కనుక్కుంటా. నేను ఎన్నికల కమిషనర్ గారిని అయితే ఖచ్చితంగా దీన్ని మా పార్టీ తరఫున దీన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఇతన్ని ట్రాన్స్ఫర్ అన్నా చేయాలా, సస్పెండ్ అన్నా చేయాలా, అంతవరకు మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు.